పిసిసి మాజీ చీఫ్ డిఎస్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రాహుల్ ని కలిశారు. ఇటు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్లు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డిఎస్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లారు. జాతీయ స్థాయిలో డిఎస్ ఉన్న పరిచయాల దృష్ట్యా టీఆర్ఎస్ నాయకత్వం ఆయన్ను రాజ్యసభకు పంపించింది. साथ कांग्रेस में ज्वाइन किया है और मैं समझता हूं उसका ज्वाइनिंग में कांग्रेस का ट्राइबल बिल्ट में वोट का हिस्सा जरूर बढ़ेगा. हम राहुल गांधी तो उनको स्वागत किया, हम भी राहुल गांधी की तरफ से कांग्रेस पार्टी की तरफ से उनको स्वागत करता हूं. उनका सहयोगी साथी जो भी साथ में आया है सभी को अभिनंदन देता हूं और मिलके काम करके वो जो गवर्नमेंट अभी है जो ट्राइबल विरोधी है, ट्राइबल का दिया हुआ आश्वासन पूरा नहीं किया है, उनको हटाने के लिए कोशिश करेंगे, ये उनका वादा है. नरसा रेड्डी जी जो बड़े नेता है मेडक जिला का, एक्स एमएलए है और स्टेट ट्रांसपोर्ट का चेयरमैन अभी तक है, सीएम का कंस्टिट्यूएंसी है, जो हमारा प्रताप रेड्डी जो सीएम कंस्टिट्यूएंसी का काम कर रहे हैं उम्मीदवार है, वो भी ज्वाइन किए थे 5 दिन पहले, उनका साथ सहयोग करने के लिए और सीएम कंस्टिट्यूएंसी में कांग्रेस को ताकतवर बना के सारा स्टेट में काम करने के लिए नरसा रेड्डी भी ज्वाइन किए हैं, उनको भी हम स्वागत करते हैं और उनको साथी सहयोगी जो आए हैं सभी को राहुल जी की तरफ से अभिनंदन देता हूं और उनको उम्मीद करता हूं कि वो लोग सरकार का साथ साथ जो चीफ मिनिस्टर बंगारू तेलंगाना कर नहीं पाए उनको हटाने के लिए कोशिश जरूर करेंगे. और आज कई और नेता भी सब लोग आने वाले थे, कुछ लोग पहुंच नहीं पाए, बाद में शायद पहुंचेंगे. और डी श्रीनिवास जो मेंबर राज्यसभा है वो भी आज राहुल गांधी को भेंट करके किए थे और वो भी काम करने के लिए तेलंगाना का जो वादा और बंगारू तेलंगाना का जो लक्ष्य था उनको पूर्ण करने के लिए काम करने के लिए राहुल गांधी को भेंट किए हैं. और बहुत सारे नेता जो सरकार के शामिल थे बहुत जल्द भी ये कांग्रेस में जोग देने का संभावना है. जो आप देखिएगा असेंबली डिजॉल्व होने के बाद कई सारे नेता जिनका भरोसा नहीं रहा वो लोग कांग्रेस को आते हैं. हमारा उम्मीद है कि कांग्रेस ताकतवर बनेगा और केसीआर को कांग्रेस सरकार के सरकार गठन करने के लिए जरूर कामयाब होगा. अभी ज्वाइनिंग हो गए सर रामलू नायक हमने बोला ना आए थे बैठ करके. పీసీసీ మాజీ చీఫ్ డిఎస్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రాహుల్ ను కలిశారు. ఇటు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్లు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డిఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లారు. జాతీయ స్థాయిలో డిఎస్ కున్న పరిచయాల దృష్ట్యా టీఆర్ఎస్ నాయకత్వం ఆయన రాజ్యసభకు పంపించింది. ఇప్పుడు మేమేం మాట్లాడుకున్నాం అనే విషయాలు కూడా మీకు చెప్పాలంటే కష్టం కదా. ఇప్పుడు నేను 4 మందిని కలుస్తుంటా సార్, చాలా మంది కలవడంలో పార్టీ అధ్యక్షుడి దగ్గరికి టీఆర్ఎస్ నేతగా ఉన్న వస్తుందని చెప్పట్లేదా?
మాట్లాడుకుని వచ్చాను. అంటే ఏ ఇష్యూస్ డిస్కస్ చేశారు? అవన్నీ చెప్పండి. కాంగ్రెస్ అధ్యక్షుడు కదా, అయితే పట్టుకోను. అదే టీఆర్ఎస్ అలయన్స్ కూడా చేసిన. ఇప్పుడు మేమేం మాట్లాడుకుందాం అనే విషయాలు కూడా మీకు చెప్పాలంటే కష్టం కదా. ఇప్పుడు నేను చాలా మందిని కలుస్తుంటా. జో చీఫ్ మినిస్టర్ బంగారు తెలంగాణ కర్ నహీ పాయ్ ఉన్కో హటానే కే లియే కోసిష్ జరూర్ కరెంగే. ఔర్ ఆజ్ కహీ ఔర్ నేతా భీ సబ్ లోగ్ ఆనే వాలే థే, కుచ్ లోగ్ పహుంచ్ నహీ పాయే, బాద్ మే శాయద్ పహుంచేంగే. ఔర్ డి శ్రీనివాస్ జో మెంబర్ రాజ్యసభ హై వో భీ ఆజ్ రాహుల్ గాంధీ కో భేట్ కర్కే కియే థే ఔర్ వో భీ కామ్ కర్నే కే లియే తెలంగాణ కా జో వాదా ఔర్ బంగారు తెలంగాణ కా జో లక్ష్య థా ఉన్కో పూరన్ కర్నే కే లియే కామ్ కర్నే కే లియే రాహుల్ గాంధీ కో భేట్ కియే హై. ఔర్ బహుత్ సారీ నేతా జో సర్కార్ కే శామిల్ థే బహుత్ జల్ద్ భీ యే కాంగ్రెస్ మే जोग देने का संभावना है. जो आप देखिएगा असेंबली डिजॉल्व होने के बाद कई सारी नेता जिनका भरोसा नहीं रहा वो लोग कांग्रेस को आते हैं. हमारा उम्मीद है कि कांग्रेस ताकतवर बनेगा और केसीआर को कांग्रेस सरकार के सरकार गठन करने के लिए. తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాను రాములు నాయక్ కలిశారన్న అక్కడి నుంచి రాగానే టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. వెంటనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాను రాములు నాయక్ కలిశారన్న వార్త వినగానే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. వెంటనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎవరైనా రాజకీయ నాయకుడు సేవ చేయాలంటే ప్రజలలో ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఇంతకు ముందు అతను తెలంగాణ నినాదం ఏదో తీసుకొచ్చిండో, ఇప్పుడు మేము అడిగేది కేసీఆర్ గారిని ఒకటే, ఆత్మగౌరవం ఎవరికన్నా మీ నాయకులకి ఇచ్చినవా? మేము అంతా దగ్గర నుంచి ఉన్నాం. మేము నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, కానీ పవర్ అంతా ఆయన దగ్గరనే. పవర్ గురించి ఎప్పుడు అడగం మేము, కానీ ప్రజాసేవ చేసినప్పుడు ప్రజల దగ్గర ఉండాలి. ప్రజాసేవ చేయాలని అంటే ప్రజల నుండి సేవ చేయాలి. కానీ కేసీఆర్ గారికి అసలు ఆలోచన ఒక నాయకునికి విలువ ఎట్లు ఇవ్వాలి, ఆ నాయకుని ఏ విధంగా సేవ చేయాలి అనేది అతనికి ఆలోచన లేదు. కాబట్టి ఆయన నిరంకుశతనం వ్యతిరేకంగానే మేము ఆ పార్టీలకు ఏం చెల్లి ఈ కాంగ్రెస్ ద్వారా రేపు రాబోయే ఎలక్షన్స్ లో మేము కేసీఆర్ గారి ఓడగొట్టి అతను కలగంటుడు బంగారు తెలంగాణ అని. ఆ బంగారు తెలంగాణ వాళ్ళ ఫ్యామిలీకే వర్తిస్తా. కానీ ఎవరైనా రాజకీయ నాయకుడు సేవ చేయాలంటే ప్రజలలో ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఇంతకు ముందు అతను తెలంగాణ నినాదం ఏదో తీసుకొచ్చిండో, ఇప్పుడు మేము అడిగేది కేసీఆర్ గారిని ఒకటే, ఆత్మగౌరవం ఎవరికన్నా మీ నాయకులకి ఇచ్చినవా? మేము అంతా దగ్గర నుంచి ఉన్నాం. మేము నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, కానీ పవర్ అంతా ఆయన దగ్గరనే. పవర్ గురించి ఎప్పుడు అడగం మేము, కానీ ప్రజాసేవ చేసినప్పుడు ప్రజల దగ్గర ఉండాలి. ప్రజాసేవ చేయాలని అంటే ప్రజల నుండి సేవ చేయాలి. కానీ కేసీఆర్ గారికి అసలు ఆలోచన ఒక నాయకునికి విలువ ఎట్లు ఇవ్వాలి, ఆ నాయకుని ఏ విధంగా సేవ చేయాలి అనేది అతనికి ఆలోచన లేదు. కాబట్టి ఆయన నిరంకుశతనం వ్యతిరేకంగానే మేము ఆ పార్టీలకు ఏం చెల్లి ఈ కాంగ్రెస్ ద్వారా రేపు రాబోయే ఎలక్షన్స్ లో మేము కేసీఆర్ గారి ఓడగొట్టి అతను కలగంటుడు బంగారు తెలంగాణ అని. ఆ బంగారు తెలంగాణ వాళ్ళ ఫ్యామిలీకే వర్తిస్తా, కానీ ఎవరికి కూడా వర్తిస్తుంది.